रूपये नीचे पद लक्षल रूपये वरकू ये कंपनी कैना अवसर उ अप्लिकेशन पेट्टुकुंटे वालकु तक्कुव वड्डी की अंटे वालकु केवलम 6% नुंचि 8% वड्डी लोपलने तक्कुव वड्डी की 2 लक्षल नुंचि 10 लक्षल रूपायल वरकु वालकु वर्किंग क्यापिटल रुणालनु कूडा एपीएसएफसी द्वारा दादापुगा 200 कोट्ल रूपायल मेरकु एपीएसएफसी की डब्बिच्चि రుణాలను కూడా అరేంజ్ చేసే కార్యక్రమాలు కూడా ఈ రీస్టార్ట్ లో భాగంగా కూడా చేస్తా ఉన్నాం. ఈ రుణ మొత్తాన్ని ఏదైతే తీసుకుంటారో 6 నెలల పాటు మారిటోరియం కూడా ఇస్తూ ఆ తర్వాత 3 ఏళ్లలో తిరిగి చెల్లించే వెసులుబాటును కల్పిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ చేయడమే కాకుండా వీళ్ళు నిలదొక్కుకునేదానికి ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ దాదాపుగా ప్రభుత్వానికి ఏటా అవసరమయ్యే 360 రకాల వస్తువులు ఇతర సామగ్రిలో కనీసం 25% ఈ సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు మైక్రో అండ్ స్మాల్ నుంచి తీసుకోవాలని కూడా మన ప్రభుత్వం నిర్ణయించింది. అందులో కూడా 4% ఎస్సీలకు ఎస్టీలకు చెందిన ఎంఎస్ఎంఈల నుంచి ఖచ్చితంగా తీసుకోవాలని 3% మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించాలని కూడా దిశా నిర్దేశం కూడా చేశాం. వీటి అన్నిటి వల్ల తీసుకోవడమే కాకుండా వీటి బిల్స్ కూడా 45 రోజుల లోపలనే క్లియర్ చేసి మెకానిజం కూడా ఇంప్లిమెంట్ మెకానిజం కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి పెట్టమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో వీటి అన్నిటి వల్ల ఈ సెక్టర్ నిలదొక్కుకుంటుందని చెప్పి సంపూర్ణంగా కూడా విశ్వసిస్తూ ఈ చిన్న చిన్న పరిశ్రమలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధిలోకి పరిగెత్తుందనే పూర్తిగా విశ్వసిస్తూ వీళ్ళందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరంలో దాదాపుగా 1100 చిల్లర కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్స్ కు సంబంధించిన సెక్టార్ మీద కూడా ఆదుకునేదానికోసం కూడా అడుగులు ముందుకు వేస్తాం. దీని మాదిరిగానే ఎందుకనంటే గత ప్రభుత్వం 2014 నుంచి పారిశ్రామిక రాయితీల రూపకంలో పెట్టిన బకాయిలు ఎంత అని చూస్తే దాదాపుగా 4,000 కోట్ల రూపాయల పైచిలుకు పారిశ్రామిక రాయితీలే గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది. అటువంటి బకాయిలు పెట్టిన పరిస్థితిలో ఈ పరిశ్రమలకు ఇవ్వాల్సినటివి కూడా ఇవ్వని పరిస్థితిలో ఇవి బ్రతకలేవు నడపలేవు అన్న సంగతి బాగా తెలుసు. కాబట్టే నాకు వాళ్ళని ఆదుకునేదానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. మనకున్న ఆర్థిక పరిస్థితులు మనకున్న ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా వీళ్ళను తోడుగా ఉండేందుకోసం అని చెప్పి ఒక్కొక్క సెక్టార్ను ఒక్కొక్క సంవత్సరం తీసుకుని వాటికి సంబంధించిన బకాయిలన్నీ కూడా పూర్తిగా తీర్చేసి వాళ్ళను వాటి కాళ్ళ మీద నిలబడే ప్రక్రియను మొదలుపెట్టించి తర్వాతి సంవత్సరం ఇంకొక సెక్టార్ తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆ రకంగా ఈ సంవత్సరం ఎంఎస్ఎంఈ సెక్టార్స్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్స్కి సంబంధించిన దాదాపుగా ఈ చర్యలన్నిటి వల్ల దాదాపుగా బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా దాదాపుగా 800 చిల్లర కోట్ల రూపాయలు అప్పుడు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా 827 కోట్ల 827 కోట్ల 827 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ కూడా తీర్చడమే కాకుండా ఈ వ్యవస్థను నిలబెట్టేదానికోసం టోటల్గా 1100 చిల్లర కోట్ల రూపాయలతో అడుగులు ముందుకు వేశాం. నెక్స్ట్ ఇయర్ స్పిన్నింగ్ మిల్ సెక్టర్ మీద కూడా ధ్యాస పెడతాం. స్పిన్నింగ్ మిల్స్లో కూడా దాదాపుగా లెక్కలు అడిగితే 1000 కోట్ల పైచిలకు దాంట్లో కూడా పారిశ్రామిక రాయితీలు బకాయిలుగా ఉన్నాయి అని చెప్పి అధికారులు లెక్కలు తేల్చారు. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దాదాపుగా స్పిన్నింగ్ మిల్స్కి సంబంధించిన మొత్తం బకాయిలన్నీ కూడా 1000 కోట్ల రూపాయలు నెక్స్ట్ ఇయర్ క్లియర్ చేసేదానికోసం కార్యాచరణ చేస్తాం. సో నెక్స్ట్ ఇయర్ ఆ సెక్టార్ను కూడా బయటేస్తాం. దాని తర్వాత సంవత్సరాలలో
మిగిలిన సెక్టార్లకు కూడా మెయిల్ జరిగిచ్చే కార్యక్రమం చేస్తూ ఈ పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలను కూడా ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన కష్టాలు ఎన్ని ఉన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటూ పోతామని చెప్పి భరోసా ఇస్తా ఉన్నాం ప్రభుత్వం అన్నది ఏదైనా మాట చెప్తే ఆ మాట మీద ప్రభుత్వం నిలబడుతుంది అన్న నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా పరిశ్రమ కానీ లేకపోతే ఏదైనా ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టడానికి ఉత్సాహం చూపించే పరిస్థితి ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చే పరిస్థితి కానీ ఉంటుంది ఆ పరిస్థితి రావాలి ఆంధ్ర రాష్ట్రం మీద మళ్ళీ క్రెడిబిలిటీ అన్న పదం మీద మళ్ళీ నమ్మకం కలిగించే కార్యక్రమం చేయడం కోసం అన్ని రకాలుగా ముందడుగు వేస్తామని చెప్పి మరొకసారి భరోసా కల్పిస్తూ దీనివల్ల సంపూర్ణంగా మీకు మద్దతు జరగాలని దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం చేయగలుగుతా ఉంది దేవుడి దయతో ఇంకా గొప్పగా రాబోయే రోజుల్లో ఇంకా మీకు మంచి చేసే అడుగులు మంచి చేసే కార్యక్రమాలు దేవుడు ఇంకా నాతో చేయించాలి అని చెప్పి మనసారా దేవుణ్ణి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతా ఉన్నాను